కుమరంభం జిల్లాలో ఎమ్మెల్యే కోన పంచర్ల ఫోన్ కాల్ వ్యవహారం వైరల్ గా మారింది. ఆదిలాబాద్లో జరిగే బీఎస్సీ మీటింగ్ కు వెళ్ళవద్దంటూ నాయర్ నరేంద్ర గౌడ్ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో టేప్ చక్కర్లు కొడుతోంది. తమ ఆదేశాలను లెక్క చేయకుండా మీటింగ్ వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోన పంచర్ల బెదిరింపు ఆడియో టేప్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాంత్ నరేంద్ర గౌడ్ ఏం లేదు, రేపు అర్షత్ ఏదో వేరే పార్టీలకు పోతాడు, మీ వాడ నుంచి పొలాలంతా పోతాడట. మీ యూత్ ఇంకే వాళ్ళు ఈ మన రాకేష్ గాడు చిట్టి గాడు వాళ్ళకు నీ గ్యాంగ్ కూడా పోతాడని తెలిసింది. నా గ్యాంగ్ పోదు, నా గ్యాంగ్ ఒక్కటే నా కోరడ కొడిగినాడు. మన మళ్ళీ ఈ మన బాపన్న అతను బాపన్న కొడుకున్నాడు చూసి నరేష్ గాడు నరేష్ గాడు ఒకడతాడు నాకు ఇదిలా రంగయ్య కొడుకు ఒకడతాడు. వాళ్ళ ఎప్పుడు రంగయ్య కొడుకు అత్తాడు మన మా బామ్మర్జి ఉన్నాడు. వీళ్ళు ఎవ్వరు అయినా కూడా చెప్తానా, ఎల్లుండి నుంచి ఎమ్మెల్యే సాపు వీళ్ళంతా చెప్పేసిండు మొత్తం తొక్కుడే ఉంటది. నేను చెప్తాను మీకు మంచిగానే చెప్తానా, అంతే ఇక మీ ఇష్టం. ఇంకా అర్థం చేసుకోవాలి, ఇక పోరాలంటే టక్మంటే కళ్ళు తాగక పోరాలి, ఇంకా వచ్చి దయదాపాన్ని అడుగుతా నేను. అడుగు అడుగు చెప్పు చెప్పు, ఈ పరిస్థితి ఇట్లా ఉన్నదట ఇదని చెప్పు. ఎందుకంటే వాడు ఇందులో అర్షద్ ఎమ్మెల్యే బలంతో నడిచింది, ఫ్రాండ్ షాపులైనా ఎవరైనా ఆయన గిన్నెలు చేసిండ్లు. ఇప్పుడు అయిపోయింది, ఎమ్మెల్యే సాపు రాజీనామా చేసేసిండు, పేపర్ నుంచి పార్టీ కంట్రోల్ వేరే పార్టీలో జాయిన్ అవుతాడు. ఇక మొత్తం పోలీస్ గెలిసి అందరికి చెప్పేసిండు, ఎవడు పోతా అని దొక్కమంటాను సీదా. ఇక మళ్ళీ మీరు ఏమంటారు అయ్యా షావుకారు ఏం చెప్పి మళ్ళీ మీరు మారు కత్తలు లేదు. అందుకే నీకు ముందే 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 చెప్తున్నా, మళ్ళీ మాకు తెలియదు అని అంటారు మీరని ముందే చెప్తాను నేను. నేను ఏదో దేనికైనా ఇప్పుడు పోలే, ఒకటేంటిది ఒక జావిదన్న తప్ప నేను ఇవ్వాలి ఇంకా సాయం చేయలే. నేను ఇంత వరకు నేను లోపల సరే నీళ్ళు పిలిస్తే నేను వచ్చిన, నీళ్ళు పిలిస్తే నేను వచ్చిన, కానీ నేను తిరుగు అన్నది నాకు లేకుండా సైడ్ అది లేదు. రేపు అయితే దీనికి అవన్నీ పోనీయకు, చెప్పు కదా నీ ఎంబడి జరిగే పోరాటాలకు వాళ్ళందరికీ. సరే సైటు అది పోతే మాత్రం పరిశీలన పడతారు బాగా మీ ఇష్టం. సరే సైటు.